बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचारंलो की वेल्ते ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అది కూడా నైపుణ్యం ఉన్నటువంటి యువతకు మాత్రమే అని కూడా తెలియజేయడం జరిగింది. ఇక దీంతో పాటు జూన్ 10వ తేదీలోగా 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని, ఇక జూలై 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పాఠశాలలను ప్రారంభం కాబోతున్నాయి. ఇక జూన్ చివరి వారంలో మరి ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి మరింత సమాచారంలోకి వెళ్తే నైపుణ్యం ఉన్నోళ్లకు 21,000 ఉద్యోగాలు సిద్ధం. రాష్ట్ర పరిశ్రమల శాఖకు తెలిపిన 1,275 కంపెనీలు నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు APSSDC ద్వారా ఏర్పాట్లు. తమ ప్రాంగణంలోనే శిక్షణకు ముందుకు వచ్చిన 28 యూనిట్లు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం మీ చేతుల్లో ఉంటే తక్షణం ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 1,275 కంపెనీలు ఈ ఏడాదికి వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21,000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాదికి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాల వివరాలను పరిశ్రమల శాఖ సేకరించింది. ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు అక్కడి పరిశ్రమలను సంప్రదించి ఈ ఏడాదికి ఏ నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏ మేరకు కావాలన్న వివరాలను సేకరించారు. ఈ సర్వేలో 1,275 కంపెనీలు సుమారు 21,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇందుకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ VR నాయక్ సాక్షికి తెలిపారు. ఇందుకోసం పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్నామని తెలియజేశారు. పరిశ్రమలకు అవసరమైన సుమారు 180కి పైగా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు మరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛంద శిక్షణకు ముందుకొచ్చిన 68 కంపెనీలు కాగా, రాష్ట్రంలో 68 కంపెనీలు తమ ప్రాంగణాల్లోనే ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ముందుకు వచ్చాయని నాయక్ తెలిపారు. మిగిలిన పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా స్కిల్ హబ్స్ లో కోర్సులను రూపొందిస్తున్నట్లు పరిశ్రమ ప్రతినిధులు విద్యారంగ నిపుణులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ APSSDC నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ITEC ప్రత్యేక కార్యదర్శి జి జయలక్ష్మి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో 21,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని, వీటికి అవసరమైనటువంటి నైపుణ్యం ఉన్న యువతను తీసుకోవడానికి కూడా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఇక్కడ తెలియజేయడంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా మరి యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను రూపొందిస్తోంది. జూన్ 10లోగా 10వ తరగతి ఫలితాలు. 10వ తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 10లోగా విడుదల చేయనున్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఫలితాల విడుదలకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. మరి మార్కులు ఇచ్చే సమయం ఆధారంగా 8 నుంచి 10 తేదీల మధ్య విడుదల చేస్తారు. జూలై 2వ వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించనున్నారు. ఇక ఇంటర్ ఫలితాలను జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫలితాలకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు మధ్య కనీసం 4 రోజుల సమయం ఉండాలి. అందుకే ఆగస్టులో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ విద్యామండలి భావిస్తోంది. జూనియర్ కళాశాలలు జూలై 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కాబట్టి 10వ తరగతి ఫలితాలు జూన్ 10లోపు అనగా 8 కానీ లేదా 10వ తేదీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక జూలై 2వ వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఉంటుంది. అంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కు పరీక్షలు జూలై 2వ వారంలో నిర్వహిస్తారు 10వ తరగతి వారికి. ఇక ఇంటర్ ఫలితాలు అనేవి జూన్ చివరి వారంలో విడుదల చేస్తే అడ్వాన్స్ సప్లిమెంటరీ అయిన అంటే ఫెయిల్ అయినటువంటి వారికి ఆగస్టులో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక జూనియర్ కళాశాలలు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సదుపాయాలుంటే 3, 4, 5 తరగతుల విలీనం. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటర్ దూరంలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. దీనిపై శుక్ర శనివారాల్లో DEOలతో కార్యశాల నిర్వహించింది. మొదట కిలోమీటర్ దూరంలోని వాటిని తరలించాలని నిర్ణయించారు. అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించాలని అంచనాలు రూపొందించారు. నిధుల కొరత కారణంగా ఆ పనులు ఇంతవరకు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సదుపాయాలున్న చోటే మ్యాపింగ్ చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి గదులు ఎక్కువగా ఉంటేనే 3, 4, 5 తరగతులను విలీనం చేస్తారు. లేదంటే కాగితాల్లోనే మ్యాపింగ్ చూపి పిల్లలను ప్రాథమిక బడుల భవనాల్లోనే ఉంచుతారు.
ఇక అగ్రి పాలసీ దరఖాస్తుల గడువు పెంపు. అగ్రి పాలసీ 2022 ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూన్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆచార్య ఎన్జి రంగ వ్యాపార విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గిరిధర కృష్ణ శనివారం తెలిపారు. మొదట జూన్ 1 వరకు పెట్టిన గడువును గ్రామీణ విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా పొడిగించినట్లు చెప్పారు. ఇక వ్యాయామ శిక్షణ తరగతుల నిబంధనలు సడలింపు. ప్రస్తుత వేసవి సెలవుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాయామ శిక్షణ కార్యక్రమాల నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం తెలిపారు. వేసవి శిక్షణ కాలంలో వ్యాయామ తరగతులు మరియు ఫిట్నెస్ శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తొలుత ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు. అయితే వేసవి సెలవుల్లో రెండు పూటలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని విషయాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అందుచేత వీటిలో కొన్ని సడలింపులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణలో ఇంటర్లో సివిక్స్ రద్దు. హెచ్ఈసీ సిఈసీ గ్రూపుల్లో పౌరశాస్త్రం సబ్జెక్టు తొలగించే ఆలోచనలో ఇంటర్ బోర్డు. మండిపడుతున్న అధ్యాపకులు ఉన్న కోర్సులను తీసేసి కొత్త కోర్సులా అని ఆగ్రహం. పౌరశాస్త్రం స్థానంలో ఆప్షనల్స్ గా 3 ఎలక్ట్రానిక్స్, 3 కంప్యూటర్ సబ్జెక్టులు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్ణయాలు అధ్యాపకులకు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. ఇంటర్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో భాగంగా సమాజానికి ఉత్తమ పౌరులుగా తయారు చేసి ఆదరణ ఉన్న పౌరశాస్త్రం సివిక్స్ కోర్సును రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న కోర్సులకు అదనంగా 6 కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి బోర్డు ఇప్పటికే పంపింది. అయితే ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయమే ప్రస్తుతం అధ్యాపకులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఉన్న కోర్సులను తీసేసి కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం ఏంటని ఇంటర్ పేపర్ల మూల్యాంకనంలో పాల్గొంటూనే వివిధ జిల్లాల్లో బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన బాట చేపట్టారు. ఇంటర్లో హెచ్ఈసీ సిఈసీ గ్రూపులు ఉన్నాయి. హెచ్ఈసీ గ్రూపులో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులు ప్రధానంగా ఉంటాయి. అదేవిధంగా సిఈసీలో కామర్స్, ఎకనామిక్స్ మరియు సివిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. అయితే ఇందులోని సివిక్స్, పౌరశాస్త్రం సబ్జెక్టును తీసేసి ఆ స్థానంలో 3 ఎలక్ట్రానిక్స్, 3 కంప్యూటర్ సబ్జెక్టులు పెట్టేలా బోర్డు నిర్ణయించినట్లు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. అంటే సివిక్స్ సబ్జెక్టును తీసివేయడం ద్వారా ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్ తీసుకునే విద్యార్థి ఆ పైన సివిక్స్ స్థానంలో కొత్త సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే హిస్టరీ, ఎకనామిక్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్స్కు సంబంధించిన ఏదైనా ఒక కొత్త సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సిఈసీ గ్రూప్లోనూ కామర్స్, ఎకనామిక్స్తో పాటు ఇంకో కొత్త సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని తొలగించినట్టే. ఇంటర్లో పౌరశాస్త్రాన్ని తొలగించడం అంటే రాజ్యాంగాన్ని తొలగించడమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్లు మండిపడ్డాయి. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు ఈ సబ్జెక్టును బోధిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు దాదాపు 1500 వరకు ఉండగా కొన్ని కాలేజీల్లో హెచ్ఈసీ సిఈసీ గ్రూపులు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఈ సబ్జెక్ట్ బోధించే రెగ్యులర్ కాంట్రాక్ట్ అధ్యాపకులు సుమారు 450 వరకు ఉంటారు. ప్రైవేట్లో బోధించేవారు అదనం. పౌరశాస్త్రాన్ని తొలగించడం ద్వారా ఆ సబ్జెక్ట్ బోధించే అధ్యాపకుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పౌరశాస్త్రంలో రాజ్యాంగము, ప్రభుత్వ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాల గురించి తెలియజేస్తుంది. సమాజానికి ఉత్తమ పౌరులుగా తయారు చేసే రాజ్యాంగం గురించి తెలియజేసే ఇలాంటి సబ్జెక్టును తీసేయడం చాలా విచారకరమని అధ్యాపకులు మండిపడుతున్నారు. ఇక పీరియడ్స్ లో వేతన సెలవులు ఇవ్వాల్సిందే. ఒడిశా మహిళల ఆన్లైన్ ఉద్యమం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఉద్యమకారిణి రంజిత ప్రియదర్శిని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99% మంది మహిళలు గరిష్టంగా 24 గంటల పాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తు చేశారు. భారత్లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు ఋతుస్రావం సమయంలో పెయిడ్ లీవ్లు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదని రజిత ప్రియదర్శిని స్పష్టం చేశారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ప్రతిరోజు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.